హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కదా నువ్వే నేను, నేనే నువ్వు. సోమయ్యకు 25 సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి లావెక్కటం ప్రారంభించాడు. అతడెంత లావెక్కిపోయాడంటే జనం అతడేమైనా అనుకుని పోతాడేమో అన్న భయం కూడా లేకుండా అతడి ముఖం ఎదుటనే నవ్వసాగారు. సోమయ్య వైద్యుడి దగ్గరికి వెళ్ళి తాను లావు తగ్గే ఉపాయం ఏదైనా చెప్పమన్నాడు. రోజు 2 కోసుల దూరం ఆగకుండా పరిగెత్తు, నెల రోజుల్లో సన్నబడిపోతావు అన్నాడు వైద్యుడు. 2 కోసుల దూరం అంటే 4 నడిచే బాటలోనే పరిగెత్తాలి. సోమయ్య ఒకరోజు అలాగే చేశాడు. దారి పొడుగున అతడికి జనం ఎదురయ్యారు. అతడి పరుగు చూసి చాలామంది నవ్వారు. ఆ నవ్వే వాళ్లలో ఒకడు సోమయ్యను ఎందుకు అలా పరిగెడతావని అడిగి సంగతి తెలుసుకున్నాడు. మర్నాడు సోమయ్యకు నిన్నటి కంటే ఆ రోజు దారి పొడుగునా ఎక్కువ మంది జనం కనిపించారు. ఇది పని కాదనుకుని సోమయ్య తెల్లవారుజామునే లేచి పరుగులు పెట్టాలనుకున్నాడు. ఒకరోజు అలాగే చేశాడు. ఒకరిద్దరు దారిలో కనిపించిన లోగడలాగా నవ్వేవాళ్ళు ఎక్కువ కనిపించలేదు. కానీ తెల్లవారుజామున లేవటం అతడికి చాలా ఇబ్బందిగా తయారైంది. ఆ సమయంలోనే అతడికి గాఢంగా నిద్రపడుతుంది. సోమయ్య మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్ళి పరుగెట్టడం చాలా కష్టంగా ఉంది, అది నా వల్ల కాదు, ఇంకా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. అదెంత భాగ్యం, ఆహారం మితంగా తీసుకో. రోజు 1 లోటా పాలు, 1 లోటా పళ్ళరసం, నిమ్మకాయ అంత మజ్జిగ అన్నం ఇలా తిన్నావంటే నీ లావు తగ్గిపోవడానికి 2 నెలలు చాలు అన్నాడు వైద్యుడు. సోమయ్య వైద్యుడు చెప్పినట్టే 2 రోజులు చేశాడు. ఆ 2 రోజులకే అతన్ని ఎక్కడలేని నీరసం పట్టుకుంది. తిండి కోసం ముఖం వాచిపోయాడు. కొంత చిక్కిపోయిన మాట నిజం. అయితే సోమయ్య 3వ రోజు మామూలుగా భోజనం చేశాడు. తిరిగి మనిషి మామూలు అయిపోయాడు. సోమయ్య వెంటనే వైద్యుడి దగ్గరకు పోయి 2 రోజులు మితంగా తిన్నాను, బాగా చిక్కిపోయాను, 3వ రోజున ఆగలేక మామూలుగా భోజనం చేశాను, మళ్ళీ మామూలుగా లావెక్కిపోయాను, ఇలా అయితే ఎలా, పూర్తిగా చిక్కి అలాగే ఉండిపోవాలంటే ఎన్నాళ్ళు మితంగా తినాలి అన్నాడు. ఎన్నాళ్ళేమిటి, నువ్వు బతుకున్నన్నాళ్ళు అలాగే మితంగా తినాలి. ఎప్పుడైతే మామూలుగా తినడం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే మళ్ళీ లావెక్కటం ప్రారంభమవుతుంది, అది నీ శరీర తత్వం అన్నాడు వైద్యుడు. బతుకున్నన్నాళ్ళు తిండి లేకుండా మాడిపోవడం నా వల్ల కాదు, ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని సోమయ్య ప్రాధాయపడ్డాడు వైద్యుణ్ణి. నా దగ్గర ఒక మందు ఉన్నది, అది వాడు చూడు అంటూ వైద్యుడు సోమయ్యకు 10 గుళికలు ఇచ్చి రోజు ఒక్కొక్కటి చెప్పున ఉదయమే వేసుకోమన్నాడు. మర్నాడు సోమయ్య 1 గుళిక మింగాడు. గొంతంతా బగ్గుమంది, 4 పై అదొక రకం మంట పుట్టింది. ఆ రోజంతా అతడేం తినలేకపోయాడు. గుళికలు బలవర్ధకమైన ఆహారం ఏమైనా ఉన్నదేమో, అతడికి నీరసం మాత్రం రాలేదు. మర్నాటికి సోమయ్యకు 4 మంట కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ గుళిక మింగాలనే యథాప్రకారం 4 మంట సాగింది. ఆ రోజు కూడా అతడేమీ తినలేకపోయాడు. అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోమయ్య వైద్యుడిచ్చిన గుళికలన్నీ మింగాలనుకున్నాడు. ఆ రాత్రి సోమయ్య ఇంటికి ఒక మరుగుజ్జువాడు వచ్చాడు. వాడు పొరుగురు వెళుతూ వాన కారణంగా సోమయ్య ఆతిథ్యం కోరాడు. సోమయ్య అతడికి మర్యాద చేసి మంచి భోజనం పెట్టాడు. తాను మాత్రం ఏమీ తినలేదు. నువ్వు చాలా మంచివాడివి, ఇలాంటి ఆతిథ్యం నాకెవ్వరూ ఇవ్వలేదు, కానీ నాతో కలిసి నువ్వు భోజనం చేయకపోవడం చాలా బాధగా ఉంది అన్నాడు మరుగుజ్జు. అప్పుడు సోమయ్య మరుగుజ్జుకు తన కథ అంతా చెప్పాడు. అంతా విని మరుగుజ్జు, నీ సంగతి సరే, నువ్వు కావాలనుకుంటే సన్నపడవచ్చు, మరి నా సంగతి ఏంటి, నన్ను పొడవాటి వాడుగా చేయగల వైద్యుడు ఉన్నాడా అంతా నా మరుగుజ్జుతనం చూసి నవ్వుతారు, నేనేం చేయాలి అని అడిగాడు. అవును పాపం, నీది నాకంటే కూడా పరమదీన స్థితి అన్నాడు సోమయ్య జాలిగా. నువ్వనే పరమదీన స్థితి నాది కాదు, నీదే అన్నాడు మరుగుజ్జు. అదేలా అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా. నువ్వు లావుగా ఉండటం వల్ల నీకు వచ్చిన నష్టం ఏముంది, అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నావు, అయితే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని సన్నపడాలనుకుంటున్నావు, అంటే నిన్ను చూసి నవ్వే వాళ్ళ కోసం నువ్వు శ్రమపడాలనుకుంటున్నావన్నమాట, మరి దీనస్థితి నీది కాక మరేమిటి అన్నాడు మరుగుజ్జు. అయితే నిన్ను చూసి ఎవరైనా నవ్వితే నీకు బాధగా ఉండదా అని అడిగాడు సోమయ్య. మొహాట పడకుండా ఒక సంగతి చెప్పు,
నా ఆకారం చూసి చాలామంది నవ్వుతారు. వాళ్లతో పాటు నువ్వు నవ్వుతావా లేదా అన్నాడు మరుగుజ్జు. సోమయ్య ఆ మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అలాగే నీ ఆకారం చూసి నవ్వే వాళ్లతో నేను నవ్వుతాను, అవునా అన్నాడు మరుగుజ్జు. అంతే కదా మరి, నీ ఆకారం చూసి నాకు, నా ఆకారం చూసి నువ్వు, నవ్వు రావడం సహజం అన్నాడు సోమయ్య. అది సంగతి. ఇప్పుడు మన సమస్యల పరిష్కారానికి ఎంత సులువైన మార్గం ఉన్నదో చెబుతా విను అన్నాడు. నిన్ను చూసి నవ్వారనుకో, అప్పుడు నువ్వే నేననుకో. నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నేనే నువ్వనుకుంటాను, ఇంకా బాధేముంటుంది అన్నాడు మరుగుజ్జు నవ్వుతూ. మరుగుజ్జు మాటల్లో ఎంతో నిజం ఉన్నదనిపించింది సోమయ్యకు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరో చూసి నవ్వారని మన శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఎందుకు? ఆహార పానీయాల పట్ల ఉన్న ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? సోమయ్య మరుగుజ్జుకు నమస్కరించి, నీకు ఆతిథ్యం ఇవ్వడం నాకు మేలే అయ్యింది, నువ్వు మహాజ్ఞానిలాగా హితబోధ చేశావు, ఇంకా నాకు ఏ సమస్యలు లేవు అన్నాడు. ఆ తర్వాత సోమయ్య లావు తగ్గలేదు, కానీ అతన్ని చూసి నవ్వే జనం క్రమంగా తగ్గిపోయారు. ఎదుటివాడికి బాధ కలిగించలేనప్పుడు అలా నవ్వడం ఎవరికీ ఇష్టం ఉండదు. తర్వాతి కదా త్యాగ ఫలం. ఇరాక్ దేశంలోని ఒకనొక ప్రాంతంలో ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒకడైన రాజకుడు పాలిస్తూ ఉండేవాడు. అతడికి తన రాజ్యంలో బిచ్చగాళ్ళు లేకుండా చేయాలన్న చక్కటి ఆలోచన కలిగింది. రాజు రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు తన ఉద్యోగులను పంపాడు. వాళ్ళు పనిచేయగల శక్తి ఉన్న వాళ్ళందరికీ పనులు చూపించారు. ముసలితనం, అంగవైకల్యం లాంటి వాటి వల్ల పనిపాట చేయలేని వారికి సత్రాలు పెట్టి ఉచితంగా భోజన సౌకర్యాలు ఏర్పరిచాడు. రాజు ఇంత మంచి ఏర్పాట్లు చేసినా భోజన సత్రాల నుంచి కొందరు పారిపోయి బిచ్చమెత్తడం ప్రారంభించారు. ఇది చూసి రాజు మండిపడ్డాడు. ఆయన రాజ్యంలో బిచ్చగాళ్లకు ధర్మం చేసే వాళ్ల చేతుల్లో ఒకటి నరకబడుతుందని చాటింపు వేయించాడు. ఒకనాడు రాజుగారి చెల్లెలు తన మేనమామను చూడబోయి రాజభవనానికి తన ఇద్దరు చిలకెత్తలతో తిరిగి వస్తున్నది. దారిలో వాళ్లకు ఒక ఉద్యానవనం కనిపించింది. అందరూ అక్కడి చెట్టు నీళ్ళలో విశ్రమించదలిచారు. అది భోజనం వేళ కావటంతో రాజు చెల్లెలు తన చిలకెత్తలను రెండేసి రెట్టెలు ఇచ్చింది. చిలకెత్తలలో ఒకటి ఉద్యానవనంలో నీళ్ల కోసం వెతుకుతూ ఒక చెట్టు కింద పడి ఉన్న ఒక ముసలివాడిని చూసింది. వాడు నీరసం వల్ల లేవలేని స్థితిలో ఉన్నాడు. చిలకెత్తె వాడిని సమీపించి, ఎందుకలా పడి ఉన్నావు అని అడిగింది. ముసలివాడు ఆయాస పడుతూ, అమ్మా నేనొక తీర్థయాత్రకు, దొంగలు నా దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు, ఆ తర్వాత జ్వరం బాత పడ్డాను, ఇప్పుడు దాని నుంచి కోలుకున్నాను కానీ ఆకలితో ప్రాణం కడగట్టబడింది అన్నాడు. చెలికత్తకు ముసలివాడిపై జాలి కలిగింది. ఆమె తన దగ్గర ఉన్న రెండు రొట్టెలను వాడికి ఇవ్వబోతున్న సమయంలో వెనుక నుంచి రాజుగారి చెల్లెలు కోపంగా కేకబట్టింది. చెలికత్త బెదిరిపోతూ వెనుతిరిగి చూసింది. రాజు చెల్లెలు గబగబా ఆమెను సమీపించి, నీకంత పొగరా, ఎవరికి బిచ్చం పెట్టకూడదన్న రాజాజ్ఞ నీకు తెలియదా అన్నది కసురుకుంటూ. రాకుమారి, నాకు రాజాజ్ఞ తెలియకపోలేదు. ఆయన రాజ్యంలో బిచ్చగాడనే వాణ్ణి లేకుండా చేయాలనుకోవటం మంచిది. ఆ బిచ్చగాళ్లలో చాలామంది దొంగలు, సోమరిపోతులు, కానీ ఈ ముసలివాడు బిచ్చగాడు కాదు, తీర్థయాత్రికుడు. దొంగల కారణంగా అంతా పోగొట్టుకుని ఆకలితో అలమటించిపోతున్నాడు అంటూ రొట్టెలను ముసలివాడికి ఇచ్చింది చిలకెత్త. ఏదో కుంటి సాకుతో రాజాజ్ఞ, నా ఆజ్ఞ కూడా ధిక్కరిస్తున్నట్టున్నావు అని రాజుగారి చెల్లెలు రాజభవనం చేరుతూనే చెలికత్తె ఎవడో బిచ్చగాడికి రొట్టెలు ధర్మం చేసినట్టు రాజుతో చెప్పింది. అయితే దాన్ని చెయ్యి ఖండించక తప్పదు అని రాజు చెలికత్తెను బట్టలకు అప్పగించాడు. వాళ్ళు ఆమెను తీసుకుపోయి ఒక చెయ్యి నరికారు. బట్టలు చెలికత్తెను తమ వెంట తీసుకుపోతున్న సమయంలో రాజు ఆమె ముఖం కేసి చూశాడు. ఆ అందం, నిర్భయత్వం, ప్రశాంతత అతన్ని బాగా ఆకర్షించినాయి. కానీ నలుగురు పక్షపాతం చూపాడని భావించవచ్చన్న భయంతో తన ఆజ్ఞను ఉపసంహరించుకోలేకపోయాడు. ఆ రాత్రి అతడికి పశ్చాత్తాపంతో నిద్రపట్టలేదు. మర్నాడు రాజు తన ఆంతరంగికుల ద్వారా చెలికత్తెను గురించి వకాపు చేశాడు. అందరూ ఆమె అందచందాలను గురించే కాక ఆమె ఎలాంటి దయాగుణం గలదో, ఉత్తమురాలో అతడికి చెప్పారు. ఇంకా వివాహం కాని రాజు వారం తిరగకుండానే మొండి చెయ్యి చెలికెత్తెను వివాహం చేసుకున్నాడు.
ఆ వివాహం రాజు చెల్లెలకి పెద్ద కోపకారణమయ్యింది. రాణి అయిన తర్వాత కూడా చెలికత్తే రాజు చెల్లెలిపై పగ సాధించాలన్న ప్రయత్నం చేయలేదు. కొంతకాలం గడిచింది. ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. అది రాజు చెల్లెలికి రాణిపై మరింత ద్వేషం కలిగించింది. ఒకసారి రాజు ఏవో పనుల మీద కొద్ది నెలల పాటు నగరంలో లేకపోవటం జరిగింది. ఇది అదునుగా తీసుకుని రాజు చెల్లెలు తన చెలికత్తెలలో దుష్ట స్వభావం కలవాళ్లను సాయంతో రాణి మంత్రగత్తె అని పుకార్లు లేవదీసింది. ఆమె మంత్రగత్తె కాకపోతే మొండి చేతి దానిని రాజు ఎలా వివాహం చేసుకుంటాడు అని వాళ్ళు 10 మందిలో అనసాగారు. రాజు ముసలి తల్లికి మంత్రగత్తెలంటే తగని భయం. పైగా మొదటి నుంచి ఆమె మొండి చెయ్యి పిల్ల తనకు కోడలు కావటం అవమానంగా భావిస్తుంది. ఈ కారణాల వల్ల ఆమె రాజభవనం కాపలా కాసే వాళ్ళని పిలిచి కోడల్ని ఎడారిలో ఎక్కడైనా వదిలిపెట్టి రమ్మని, కాపలా వాళ్ళు రాణిని ఆమె కొడుకును తీసుకుపోయి ఎడారిలో వదిలారు. అది మధ్యాహ్న సమయం. దాహం కావటంతో రాణి తన కొడుకును చంకరం పెట్టుకుని ఎడారిలో కొంతసేపు తిరగగా ఆమెకు కొంత దూరంలో ఒక చిన్న నది కంటపడింది. దాహం తీర్చుకునేటందుకు ఆమె నది దగ్గరకు పోయి ఒక చేత్తో కొడుకును పట్టుకుని రెండో చేత్తో లేనిది కావటం వల్ల నోటితో నీళ్లు తాగేందుకు ముందుకు వంగింది. ఆ సమయంలో ఆమె కొడుకు చేతి పట్టు నుంచి జారి నదిలో పడిపోయాడు. ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. అది చూసి రాణికి దుఃఖం ఆగలేదు. ఆమె పెద్దగా దుఃఖిస్తూ నది ఒడ్డునే కూర్చుంది. కొంతసేపటికి చీకటి పడి చంద్రోదయమైంది. రాణి దుఃఖంతో నీరసపడి మగత నిద్రలో ఉండగా ఎవరో మృదువుగా, రాణి నీకు పోయిన కొడుకు కావాలని ఉందా అని అడిగాడు. అవును, తప్పక కావాలి అంటూ రాణి కళ్ళు తెరిచి చేతులు చాచింది. వెన్నెల వెలుగులో కనబడనట్టుగా ఒక చిన్న ఆకారం రాణికి కొడుకును అందించింది. 1-2 క్షణాలు గడిచేంతలో మరొక మృదువైన కంఠస్వరం, రాణి నువ్వు పోగొట్టుకున్న చెయ్యి తిరిగి రావాలని కోరికగా ఉన్నదా అన్నది. అవును, నాకు 2వ చెయ్యి కూడా ఉంటే ఎంత బాగుండు అన్నది రాణి దీనంగా. ఆ వెంటనే రాణి మొండి చెయ్యి యథాప్రకారం మామూలు చేయిగా మారింది. అప్పుడు ఆ ఆకారాలు రెండు రాణిని దీవించి, నువ్వు ఇక్కడే ఉండు, రాజు తన నగరానికి తిరిగిపోతూ ఈ దారినే వస్తాడు, నిన్ను చూసి అతడు పరమానందం చెందగలడు అన్నాయి. రాణి ఎంతో ఆశ్చర్యంగా, నాకు ఇంత మేలు చేసిన మీరిద్దరూ ఎవరు అని అడిగింది. నువ్వు చేసిన త్యాగ ఫలంగానే నీకింత మేలు జరిగింది. ఆనాడు మరణదశలో ఉన్న తీర్థయాత్రికుడికి 2 రొట్టెలిచ్చి అతడి ప్రాణాలు కాపాడావు, మేమే ఆ 2 రొట్టెలం అని చెప్పి ఆకారాలు 2 చంద్రకాంతిలో కలిసిపోయాయి. కథ సమాప్తం. తర్వాతి కథ చెట్టు నీడ. ఒక గ్రామంలో ఒక ఆసామి ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది. వేసవికాలంలో దాని నీడలో చల్లగా ఉండేది. ఆసామి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి కూర్చుంటూ ఉండేవాడు. ఒకనాటి మధ్యాహ్నం ఆయన భోజనం చేసి చెట్టు కింద కూర్చోవడానికి వచ్చేసరికి అక్కడ ఒక అలగపడు కూర్చుని ఉన్నాడు. ఇదేమిటి, నిన్నిక్కడ ఎవరు కూర్చోమన్నారు, పద పద అని ఆసామి అలగవాణ్ణి అదిలించాడు. అదేం కుదరదు, ఇది నా చెట్టు, నేను దీనికి ఎన్నో ఏళ్ళుగా నీళ్లు పోసి మరీ పెంచాను, ఇంత చెట్టు చేశాను, అందుచేత దీని నీడ కూడా నాదే అన్నాడు ఆసామి. అలా చెప్పరేం, అయితే ఒక పని చేయండి, ఈ నీడ నాకు అమ్మండి, డబ్బిస్తాను అన్నాడు అలగవాడు. డబ్బు మాట వినేసరికి ఆసామికి ఆశ పుట్టుకొచ్చింది. సరే అమ్ముతాను, ఏమిస్తావు అన్నాడు ఆయన. బేరం జరిగింది. 2 ముగ్గురు దారిపోయేవాళ్ల సమక్షంలో అలగవాడు ఆసామికి డబ్బిచ్చి చెట్టు నీడను తను కొనుక్కున్నాడు. అది మొదలు అలగవాడు రోజు వచ్చి చెట్టు నీడను కూర్చుంటుండేవాడు. దారిన ఎరుగున్న వాళ్ళ ఎవరైనా పోతుంటే వాళ్ళను కూడా పిలిచి నీడలో కూర్చోబెట్టేవాడు. అలా వచ్చిన వాళ్ళు వెంట పశువులుంటే అవి కూడా హాయిగా నీడలో చేరేవి. ఇది చాలక నీడ కొన్న అలగవాడు మరొక పని చేయనారంభించాడు. ఆ చెట్టు నీడ ఎక్కడెక్కడ పడిందో అక్కడికల్లా వెళ్ళేవాడు. సమయాన్ని బట్టి, ఋతువును బట్టి ఆ చెట్టు నీడ ఆసామి ఇంటి ఆవరణలోనూ, పంచలోనూ, పడక గదిలోనూ, నడవలోనూ పడేది. అలగవాడు మొహమాటం లేకుండా నీడ పడిన చోటకల్లా వెళ్ళి తీష్ట వేసేవాడు. ఇదంతా చూసి ఆసామికి మండిపోయింది. ఏయ్,
మా దొడ్లోకి వసారంలోకి గదిలోకి వచ్చి కూర్చున్నటెందుకు నీకేం హక్కుంది అని ఆయన అలాగా వాణ్ణి గద్దించి అడిగాడు. బావుగారు, నేను మీ చెట్టు నీడను డబ్బు పోసి కొనుక్కున్నాను. అది ఎక్కడుంటే ఎక్కడ నీడ పడుతుందో అక్కడికి అల్లా వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కుంది అన్నాడు అలగావాడు. ఆసామి రుసరుసలాడాడు. కానీ తాను చెట్టు నీడను వాడికి అమ్మిన మాట నిజమే. ఒకరోజు ఆసామి ఇంట ఏదో అక్కరయ్యింది. చుట్టాలకు బంధువులను పిలిచి విందు చేస్తున్నాడు. వారంతా భోజనం చేసే చోట చెట్టు నీడ పడింది. సమయానికి అలగావాడు చక్కా వచ్చి ఆ నీడలో కూర్చున్నాడు. వచ్చిన అతిథులకు ఇదేమిటో అర్థం కాలేదు. పిల్లవని పెప్పారంటంగా వచ్చి ఈ మనిషి ఎవరో, ఇక్కడ చతికిలా పడ్డాడేమిటి అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అలగావాడు తాను నీడ కొనుక్కున్న వైనమంతా వాళ్లకు చెప్పేశాడు. ఈ వింత సంగతి వింటూనే అక్కడ ఉన్న అతిథులందరూ గొల్లున నవ్వారు. ఆసామికి నలుగురిలోనూ తల తీసేసినట్టయింది. ఆ మర్నాడే ఆయన తన కుటుంబంతో సహా ఆ గ్రామం విడిచి మరొక దూరం వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.